అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చాడ వెంకటరెడ్డి గారు, శ్రీ పల్లా వెంకటరెడ్డి గారు, పాండురంగాచారి గారు, నరసింహులు గారు ఇక్కడ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కలిసిన తర్వాత చెప్పినటువంటి అత్యంత ప్రాధాన్య అంశాలు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది సామాజిక తెలంగాణ సమగ్ర అభివృద్ధి. మరి సామాజిక తెలంగాణకు సమగ్ర అభివృద్ధికి దివాల్సినటువంటి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా విస్మరిస్తూ ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడానికి మిషన్ల పేరు మీద, అది భగీరథ మిషనే కానీ కాకతీయ మిషనే కానీ అది కమిషన్లుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పరిపాలనలో ఒక సామాజిక సమతుల్యత లేదు. రాష్ట్ర క్యాబినెట్లో ప్రధానంగా మాలలకు కానీ మహిళలకు కానీ మాదిగలకు కానీ మంత్రి పదవిలో స్థానం లేనటువంటి పరిస్థితి. 40 నెలల పరిపాలన పూర్తయింది. కార్మికులను, కర్షకులను, విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించి మలి ఉద్యమంలో, తుది ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రాణర్పించినటువంటి యువకుల బలిదానాలు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సమగ్ర సర్వే అని కానీ, నేడు భూ సర్వే అని కానీ, తనకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా చెప్పుకుంటూ ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడే కానీ ప్రజా సమస్యలు మాత్రం పరిష్కరింపడం లేదు. 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ఈ 3 ఏళ్లలో ప్రతిపాదించిన, ఈ 40 నెలల్లో ఖర్చు పెట్టిన, పేదల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినటువంటి పరిస్థితి, పేదరిక నిర్మూలన జరగడం లేదు, నిరుద్యోగ సమస్య తీరడం లేదు, 1 లక్ష ఉద్యోగాలు ఇస్తాను చెప్పినటువంటివి ఇచ్చిన పాపన పోలేదు. ఆనాడు ఎన్నికల సమయంలో కానీ, ఉద్యమ సమయంలో కానీ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అని చెప్పని ప్రతి సందర్భంలో చెప్పేటువంటి పరిస్థితి ఉండే, ఇందులో ఉండేటువంటి కార్మికులు, వలస కార్మికులు అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు, వాటిని పరిష్కరింపేస్తాను చెప్పని మాట ఇచ్చిండు. ఇవాళ సింగరేణి సభ గుర్తింపు ఎన్నికలు రావడం జరిగింది. ఏసీటీ కూడా మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నది. అదేవిధంగా ఈనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకటిస్తున్నటువంటి సిపిఐ బృందానికి తెలుగుదేశం పార్టీ అందరం కూడా వారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పని, ప్రజా సమస్యలు వెలికి తీయడంలో, ఈ ప్రభుత్వ వైఫల్యం ఎన్నగట్టడంలో ముందుకొచ్చేటువంటి రాజకీయ పార్టీలకు వారికి సంఘీభావం ప్రకటిస్తూ, మద్దతు ప్రకటిస్తూ, భావ సారూప్యతతో ముందుకెళ్లాలా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలా, కేసీఆర్ కుటుంబ పరిపాలన అంతం కావాలనేదే మా యొక్క ధ్యేయము. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు, మంచి పనిచిన పాపన పోవడం లేదు. బతుకమ్మ చీరలు ఏ విధంగా అయితే నాణ్యత లేకుండా పంపిణీ చేసినరో ఈ ప్రభుత్వ పరిపాలన డుల్లతనానికి నిదర్శనము. ప్రభుత్వ పరిపాలనలో కూడా నాణ్యత లేదు అని చెప్పనే విధంగా కూడా ఇలా క్వాలిటీ లేనటువంటి ప్రభుత్వంగా ఉంది. సచివాలయంకు రాకుండా ఈ ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నాడు. పంజాగుట్టలో ఉన్నటువంటి ప్రగతి భవన్ అది పైరవిలో కేంద్రంగా తయారైంది. మియాపూర్ భూములకు సంబంధించినటువంటి భూ కుంభకోణమే కానీ, గాన్స్ మియా భూ కుంభకోణమే కానీ, డ్రగ్స్ కేసే కానీ, చివరికి సంఘ విద్రోహశక్తి అయినటువంటి నయీం కేసే కానీ, ఏది కూడా ఇవాళ బయట ప్రపంచం లేకుండా తొక్కిపెట్టేటువంటి పరిస్థితి. కనుక తన అనుమాయిలు దోచుకోవడానికి తనకు అండగా ఉండేటువంటి వాళ్ళు ల్యాండ్ మాఫియాలో, సాండ్ మాఫియాలో ఇలా పెట్టలేకపోతున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కనుక తోటి రాజకీయ పక్షంగా అనుభవకులైనటువంటి నాయకులైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తీస్తున్నటువంటి, సీపేస్తున్నటువంటి పాదయాత్ర బస్సు యాత్రకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు పొందుతుందని చెప్పని, రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి శ్రేణులు కూడా ఇందులో వాళ్ళకు పాలు పంచుకునే విధంగా, ప్రజలతో మమేకమయ్యే విధంగా, అక్కడ ఉండేటువంటి స్థానిక సమస్యలు ప్రతిబింబించే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెట్టే విధంగా కూడా ఆ కార్యక్రమాలకు మేమందరం కూడా పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం.